बीजेपी की गेलुपु ओटमुलु कोत्त कादन्नारु आ पार्टी स्टेट चीफ एंपी बंडी संजय करीमनगर टावर सर्किल एरियालो जरुगुतुन्न स्मार्ट सिटी पनुल्नि परिशीलिंचारु संजय पनुल्लो जाप्यं नाण्यतपै कमिश्नर कांट्राक्टर पै आग्रहं व्यक्तं चेशारु वेमलवाड आलयंलो जवदेकर् चेप्पुलु वेसुकोनि तिरिगिनट्लु कोंदरु तप्पुडु प्रचारं चेस्तुन्नारनि मंडिपड्डारु चेप्पुलकु साक्सुलकु तेडा तेलियनि वाळ्ळकु एं समाधानं चेप्तामन्नारु संजय ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 9 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి సాధించిన విజయాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల విషయంలో దేశవ్యాప్తంగా ప్రజలకు వివరించాల ఉద్దేశంతోని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా మహా జనసంపర్క అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దానిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడం సంక్షేమ పథకాల విషయంలో ప్రజలకు వివరించడం 370 ఆర్టికల్ గాని అయోధ్య విషయాలు గాని సిఏ గాని త్రిపుల తలాక్ విషయంలో తీసుకున్న సాహసోపేత నిర్ణయాల విషయంలో ప్రజల్లో కూడా చైతన్యం కలిగించేటువంటి విషయంలో భాగంగా ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం కరీంనగర్ పార్లమెంట్ జిల్లా నియోజకవర్గంలో కూడా నిన్న చాలామంది ప్రభావశీల వ్యక్తులు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరున్నారో మేధావులు ఉన్నారో వాళ్ళని కలిసే ప్రయత్నం చేస్తున్నాం నా వెమ్లవాడలో కూడా సీనియర్ కార్యకర్తల సమావేశం నిర్వహించడం ఆల్ మోర్చాస్ సంయుక్త సమావేశం కానీ సోషల్ మీడియా సమావేశం గాని ఇట్లా అన్ని రకాల కార్యక్రమాలను మనం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం దానిలో భాగంగా ఈ రోజు కరీంనగర్ కార్పొరేషన్ లోని స్మార్ట్ సిటీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ట్రాల అభివృద్ధి జరగాలి అన్ని రాష్ట్రాల అభివృద్ధి జరిగినప్పుడే ఈ దేశం ఒక శక్తివంతమైన భారతదేశం నిర్మాణంగా అభివృద్ధి చెందాలని ఒక విశాల దృక్పథంతో మంచి ఆలోచనతోని ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నా లేకున్నా ఆయా ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యులు ఉన్నా లేకున్నా కూడా అన్ని రకాల అభివృద్ధి చెందాలని చెప్పి ఏకైక లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కానీ దేశ అభివృద్ధి కానీ దానిలో భాగంగానే కరీంనగర్ను స్మార్ట్ సిటీగా కరీంనగర్ను వరంగల్గా స్మార్ట్ సిటీగా ప్రకటించడం దానికి సంబంధించి నిధులు విడుదల చేయడం ఇవాళ కరీంనగర్లో జరిగిన చౌరస్తాల అభివృద్ధి కానీ రోడ్ల విషయంలో కానీ ఫుట్పాత్ల విషయంలో కానీ పార్కుల విషయంలో కానీ స్టేడియం విషయంలో కానీ అన్ని ప్రతి విషయంలో వాటర్ విషయంలో కానీ పైప్లైన్ విషయంలో ప్రతి విషయంలో కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ ద్వారా అందిస్తున్న నిధులు దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా దీనిలో ఉంది మరి కేంద్ర ప్రభుత్వం వాటాను వెంటనే ఇవ్వడము దాని ద్వారా అభివృద్ధి ఇలా కరీంనగర్లో ఇంతవరకు జరుగుతుందంటే మనం చూస్తున్నాం కానీ చాలామంది ప్రజలు కూడా ఇక్కడ వాస్తవ విషయాలు ఇలా క్వాలిటీ లేకుండా పనిచేస్తున్న చెప్పని దాన్ని అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది సంబంధిత ఏజెన్సీ ఎవరైతున్నారో ఇలా ప్రజల యొక్క కష్టాలు తెలుసుకోండి వాళ్ళ బాధలు వినండి వాళ్ళకు సంధానించే ప్రయత్నం చేయండి వాళ్ళకు ఉన్నటువంటి ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయండి క్వాలిటీతో పనిచేయాల్సిన బాధ్యత ఉంది ప్రణాళికాబద్ధంగా పనిచేయాల్సిన బాధ్యత ఉంది నిష్పక్షపాతంగా ఈ పార్టీ కార్పొరేటర్లు ఆ పార్టీ కార్పొరేటర్లు ఈ స్థాయి ఈ బస్తీ ఆ బస్తీని కాకుండా అందరినీ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సమాన చేస్తుందో అధికారులు కూడా అందరినీ సమాన దృక్పథం చూడాల్సిన బాధ్యత ఉంది